నాలుగవ స్తంభంగా ధర్మాన్ని కాపాడడంలో మీడియా అనేది ప్రముఖ పాత్ర పోషించాలి. ఇలాంటి సమయంలో మీకు కనపడతలేదా ఆదానీలు అంబానీలు లలిత్ మోడీలు వీళ్ళందరూ ఎక్కడ పోయినో కనిపిస్తలేదా? విదేశీ ధనం తెస్తామన్నారు, ఎక్కడ తెచ్చిండ్రు? ఎక్కడ పోయినాయి? దేశానికి ఎంత నష్టం జరుగుతా ఉంది? ఏమైనా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయా? కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? అవి మీరు ప్రశ్నించరా? దొంగలు దేశాన్ని దోచుకపోతే దొంగలను పట్టుకురావని చెప్పి మీరు మాట్లాడరా? లక్షల కోట్లని వదిలిపెట్టి ఉల్లిగడ్డ మీద పొట్టులాక 100 కోట్ల స్కామ్ 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 ఎప్పుడంటారు? దోషియా, ఎక్కడ కూడా ఏం ఆధారాలు లేవు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా వీళ్ళే సృష్టించి ఆధారాలు ఉన్నట్లు లేనివి ఉన్నట్లు ఉన్నాయి లేనట్లు సృష్టించి అప్రతిష్ట పాల్చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగమే ఒకే ఒక్క ఉదాహరణ, మార్చిలో పిలుస్తారు కానీ అంతకుముందే నవంబర్ లోనే ఈమె ఫోన్లు మొత్తం ధ్వంసం చేసిందని చెప్పి కోర్టులు వేస్తారు. ఒక నోటీస్ ఇచ్చిండ్రా నవంబర్ లో? అడిగిండ్రా? కనీసం ఓరగలు నన్ను మాట్లాడిండ్రా? ఓరల్గా అడగలేదు, నోటీస్ ఇవ్వలేదు. ఇలాంటిది లేకుండా ఒక బాధ్యత గల కేంద్ర మంత్రి కోట్ల విభజన ఫోన్లంట ధ్వంసమేమంట. ఇప్పుడు నీవు తలకా ఎక్కడ పెట్టుకుంటావు? సమాధానం చెప్పాలి, బహిరంగంగా ఈ కవితమ్మకు క్షమాపణ కూడా చెప్పాల. ఒక భార్య ఇంట్లోనే ఒక బిడ్డ ఉంది, అరే ఒక ఆడపిల్ల పైన అనవసరంగా ఆమెను ఒక నోటీస్ ఇవ్వలేదు, అడగలేదు, ఆమె నుంచి ఒక సమాధానం రాలేదు, మేము వెరిఫై చేయలేదు, అనవసరంగా ఒక ఆడపిల్ల మీద ఫోన్లు ధ్వంసం చేసిందని అబద్దపు మాటలు నా నోటి నుంచి ఎట్లా మాట్లాడాలని చెప్పి కనీసం ఒక క్షణం కూడా మీకు ఆలోచన రాలేదా? ఇదేం పద్ధతి? అవకాశం ఇచ్చింది కదా అని చెప్పి ఒక స్థానంలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరు. నోరు తెలిస్తేనే పొద్దాలి. గంటలు 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 ఇలా పిలుస్తున్నారు, అభియోగాలు మోపుతున్నారు, ఏం ఆధారాలు దొరకకపోయినా సాక్షులను తారుమారు చేస్తూ ఇరికించాలని చెప్పి, ఎట్లయినా ఇరికించాలని చెప్పి 100 మంటలు చేసిన విడిచిపెట్టి చిన్న ఏదో గోరు గీరకపోయింది అని కేసు పెట్టి తిప్పినట్లుంది. గోరు గీరకపోయిందా లేదా గీసిందా లేదా అని విడిచిపెట్టి కూలిగారులను విడిచిపెట్టారు, దేశాన్ని లూట్మాప్ చేసిన విడిచిపెట్టారు, పంపిస్తారు రెడ్ కార్పెట్ వేసి పోయిరా పోరా. విజయ మల్యమే మొన్న లండన్ లో పోయినప్పుడు విలాసవంతమైన భవనంలో జలసాగు చేస్తున్నాడు ఆయన. మరి నీకు కనిపించట్లేదా? తెలంగాణ గురించి తెగించి కొట్లాడేటువంటి మా ఆడబిడ్డను కనీసం దసరా పండుగ, రేపు ఉగాది పండుగ ఉందని కూడా, ఆడబిడ్డలకు పండుగ ఉందని కూడా కనికరం లేకుండా ఏదో దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో అన్నట్లు రోజు పిలిచి గంటలు గంటలు కూర్చోబెట్టి ఇంత హింసిస్తున్నారే, మీకు కూడా తగిన శాస్తి తగిన శాపం తగులుతుంది, మీకు తగిన శాస్తి జరుగుతుంది. తెలంగాణ బిడ్డలు అనుక్షణం చూస్తున్నారు, గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఈ దేశంలో, ఏం చేస్తున్నారని. అధికారం ఉంది కదా అని విరవీగితే అధికారం ఎక్కువ రోజులు ఉండదు, శాశ్వతం కాదు. ఇలా తెలంగాణ మాదిరిగా మీ పరిపాలించే ఏ రాష్ట్రంలో ఏముందో చెప్పండి. రిక్రూట్మెంట్ చెప్తారా? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తారా? డ్రింకింగ్ వాటర్ చెప్తారా? ఇరిగేషన్ వాటర్ చెప్తారా? కరెంటు చెప్తారా? రైతుల గురించి చెప్తారా? బడుగు బలిగిన వర్గాల గురించి చెప్తారా? ఎన్నో సమస్యలు దేశంలో ఉన్నాయి. భారత ప్రభుత్వం అంటే దేశంలో ఉన్నటువంటి యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకోవాలా, ఆర్థిక అభివృద్ధి కావడానికి ఎన్నో సంస్కరణలు తీసుకురావాలా. మీరు ప్రశ్నించే గొంతులను పిసుకుంటా పోతున్నారు. దేశంలో మేము తప్ప ఎవడు ఉండొద్దు, టోటల్ గా మేమే పరిపాలించాలా. ఇంత నియంతృత్వంగా ఈ దూరంతో వేరించడం దురదృష్టకరం. 5,000-6,000 కేసులు కేవలం వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని టార్గెట్ చేసి పెడతా ఉన్నారు. వాళ్ళ పార్టీలో ఎంపీలు సచ్చీలు ఒకరి మీద ఒక ఇద్దరు 12 మంది ఎంపీల మీద ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని రకాలుగా రకరకాల సంస్థలు నోటీసులు ఇచ్చినాయి.
కానీ వాళ్ళు జైన్ కాగానే అన్ని మాఫ్ అయిపోయినాయి. అంటే బీజేపీలో జైన్ అయితే ఇక గంగాలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అంటారు. అట్లా మీరు అనుకుంటున్నారే, ఊహించుకుంటున్నారే మేము. కానీ ప్రజలు, దేశ ప్రజలు కూడా సమయం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు రాజకీయంగా ఎదుర్కోవాలంటే తెలంగాణకు మేలు చేయండి, దేశ ప్రజలకు మేలు చేయండి. ఒక లక్షల కోట్లు తెలంగాణ తీసుకురండి, కొన్ని ప్రాజెక్టులు జాతీయ హోదా ఇవ్వండి. సౌత్ గ్రూప్ అని చెప్పి దక్షిణ భారతదేశాన్ని బదనాం చేయడానికి మీరు, తెలంగాణలో మహిళలను బదనాం చేయడానికి మీరు, ప్రశ్నించే గొంతులను మేము ఇట్లా వేస్తామని చెప్పి బెదిరించడానికి మీరు, స్వచ్ఛందంగా దేశాన్ని నష్టం చేయకుండా ఉండే సంస్థలను కూడా, మంచి మంచి సంస్థలను, మంచి మంచి ఆఫీసర్లను కూడా మీరు ఈ డైరెక్షన్ లో పనిచేయాలో లేకపోతే లేదని భావిస్తూ ఈ వ్యవహారాన్ని నడపడం అనేది రాష్ట్రానికే కాదు దేశానికే అరిష్టం, దేశానికే మంచిది కాదు. అది ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కనుక ఖచ్చితంగా మీరు ఎన్ని తారుమారు చేయాలని ప్రయత్నం చేసినా ఇప్పుడే దొరికిపోయారు. ఇవాళ ఈరోజే దొరికిపోయారు మీరు కేసులు. మీరు ఎప్పుడు ఫైల్ చేసిండ్రు, ఆమెను ఎప్పుడు పిలిచిండ్రు, కోర్టులో మీరు ఎప్పుడు సమర్పించిండ్రు ఫోన్లు ధ్వంసమైనవి. మరి జడ్జి గారు అడగారా, జడ్జి గారు ధ్వంసం ఎప్పుడైనాయి, మీకు ఆమె ధ్వంసమైనవి ఇచ్చిందా, మీ నోటీస్ ఇచ్చిందా ఫోన్ల గురించి మాట్లాడిందని. ఇవాళ మేము ఇచ్చిన లెటర్ దానికి సమాధానం చెప్పాలి కిషన్ రెడ్డి గారు, దానికి సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఇచ్చిన మేము తప్పైతే తప్పైందని చెప్పి ప్రజలకు, తెలంగాణ ప్రజల సమాజం తప్పైందని క్షమాపణ చెప్పాల. ఇష్టానుసారంగా అధికారం మా చేతిలో ఉంది, ఈ సంస్థలు మా చేత ఉంది కదని చెప్పి హుసి కలిపి మమ్మల్ని గొంతు నెక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తే జరగని పని కాదు. తెలంగాణ గడ్డ ఇది, పోరాటాల గడ్డ ఇది, తెగించి కొట్టాడ గడ్డ ఇది, ప్రాణాలకు సైతం భయపడినటువంటి గడ్డ ఇది. ఒక ఆడబిడ్డను మీరు ఇన్ని రోజులుగా బాధ పెట్టి, ఇన్ని రోజులుగా హింసించి, గంటలు గంటలు కుర్చీలో కూర్చోబెట్టి ఒక ఆడపిల్లనే చెప్పి కూడా గౌరవం కూడా లేకుండా స్వేచ్ఛకు బదులు కలిగిస్తూ ఫోన్లు తెమ్మని తెచ్చిస్తున్నారు. తీసుకో, ఒక ఆడపిల్ల ఫోన్ తీసుకొని ఏం ఎత్తుతోందనలా, 100 కోట్ల స్కామ్ లో ఏం దొరుకుతుంది, ఏం ఎత్తుతో ఏం ఇరికించుకుంటుందనలా. నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, దేశం మీద గౌరవం ఉంటే దేశాన్ని కొల్లగొట్టినటువంటి దొంగలని పక్కొచ్చి ఈ ఢిల్లీ నడిపొట్టులు నిలబెట్టి వాళ్ళని ఉరిదీయండి, ప్రజా కోట్లు నిలబెట్టండి. భవిష్యత్తులో దేశానికి ఆర్థికంగా నష్టం జరగకుండా చూడడానికి చట్టాలను సవరించండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకురండి, మహిళలకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకురండి, మహిళలను గౌరవించేటట్లు ఇంకా అనేక సంస్కరణలు తీసుకురండి. అంతేగాని ఒక తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని మీరు వేధిస్తే, భయపెడితే, కేసులు పెట్టి లొంగ తీసుకోవాలంటే లొంగే వాళ్ళు తెలంగాణ బిడ్డలు గారు. ప్రజాకోట్లో ప్రజలు గమనిస్తున్నారు, రాష్ట్రంకే కాదు ఇది పరిమితమైంది, దేశానికి కూడా పరిమితమవుతుంది. దేశంలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఆలోచన చేయాలా, ప్రాణం ఉంటుంది పోతుంది ఒకటే రోజు, కానీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి, ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ కూడా ఐక్యమై దేశం గురించి అర్పించడానికి, ప్రాణం సైతం అర్పించడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యవస్థను, దుర్మార్గం వ్యవస్థను అంతం చేయడానికి కూడా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాన్ని మేము ఎదుర్కొంటాం. నిరూపించకపోతే ముక్కు నీళ్ళకి రాయాలి. ఎవరే కానీ మాట్లాడిన ప్రతి వారు దీనికి సమాధానం చెప్పి ముక్కు నీళ్ళకి రాయాల. తొండి మాటలతో తొండి తొండి మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. మీరు ఒకటి చేస్తే మాకు అవకాశం వస్తుంది, మేము రెండు వేస్తాం. తెలంగాణ బిడ్డలను, తెలంగాణ ప్రజాని కానీ ఈ బెదిరింపులకు భయపడే ఇది ఎవరికి లేదు. మాకు ఇలా ఒక ఆడపిల్లని వేధించి కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలంటే ప్రాణం కూడా లెక్కయ్యని కేసీఆర్ గారు కుటుంబాన్ని వేధించినంత మాత్రాన మీకు లొంగి వచ్చి మీద అలా జైన్ కాడు, మీకు లొంగి చేయడు. తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ అంటే ప్రాణం, పంచ ప్రాణం. ఈరోజు దేశం అంటే కూడా ప్రాణం. దేశం బాగుపడాలి,
देश संपन्न कावाले देश युवत को स्फूर्ति नेपम तो रैतुलकु मुख्यंगा रैतुलकु चेयतनि वालनि पंतयला बयटिकोच्चिंदि अवसरमैते आयन एमेम चेसिंडो अडिगि सलहालु तीसुकोंडि तेलंगाण मादिरिगा मीरु चेयंडि कानी इला केसुल भयंतो केसुलतो वेधिंपुलु चेयडं अनेदि अत्यंत दारुणं तेलंगाण प्रजलु खच्चितंगा मेमु प्रजलु तीसुकेल्तां एदुर्कुंटां थैंक्यू అప్పుడు మీ టీవీ 9 లో కూడా మీరు చూసుకోండి మీ టీవీ 9 అనుకుంటా మీ టీవీ 9 లో కూడా రజనీకాంత్ గారి దగ్గర మాట్లాడేటప్పుడు డిబేట్ లో కూడా చెప్పినామే ఎప్పుడు అడిగినప్పుడు చెప్పింది ఫోన్లన్నీ భద్రంగా ఉన్నాయి రజనీకాంత్ గారు ఫోన్లన్నీ చాలా భద్రంగా ఉన్నాయి వాళ్ళు అడిగినప్పుడు తీసుకెళ్తా నా దగ్గర భద్రంగా ఉన్నాయి అని చెప్పింది చెప్పినప్పుడు వాళ్ళు కనీసం సెల్ ఫోన్లు మీరు ఉన్నాయి అన్నారు కదా మేము తప్పుగా కోట్లు వేసినాం మరి సమర్పించానని వాళ్ళు అడగలేదు అడగక ముందే అసలు ఈ కేసు ఈడి సిబిఐ ఇన్కమ్ టాక్స్ కన్నా ముందు ఇద్దరు ఎంపీలు మాట్లాడారు మరి ఇద్దరు ఎంపీలు మాట్లాడిన ఇద్దరు ఎంపీలు వాళ్ళ ఆధారంగా మీరు కేసు చేశారు కదా ఈ కేసులో వాళ్ళు కాంప్లైంటా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ లేకపోతే విట్నెస్ గా ఉన్న వాళ్ళ ఈ కేసులో మరి ఎక్కడ కనబడతలేరు మొదలు మాట్లాడిన ఎంపీలు మొట్టమొదట ఢిల్లీ ఎంపీలు ఇద్దరు మాట్లాడిన వాళ్ళ ఆధారంగా కేసు నడిచినప్పుడు వాళ్ళు ఏదైనా మీకు రిటర్న్ ఇచ్చిరా వాళ్ళకి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆ కేసులో ఎక్కడ పోయినారు వాళ్ళు వాళ్ళే ఉంచుకొని వాళ్ళు కోట్లు వేసింది ఈమెకేం తెలుస్తుంది వీళ్ళు అడిగిన రుణినా ఇవాళ తీసుకపోయి ఇచ్చింది అంటే ఒక మోటివేటెడ్ ఒక కేసీఆర్ గారిని రికియాలి తెలంగాణనే పరిమితం చేయాలి బయట తిరగనీయకుండా చేయాలి భయపెట్టించి లొంగ తీసుకోవాలి అనేటువంటి నిపంతోనే వాళ్ళ ఎంపీలే మాట్లాడతారు ఈ సంస్థలు కేస్ చేస్తాయి వీళ్ళే ఫోన్ లేవు ధ్వంసమైనవని చెప్పి కోర్టు సబ్మిట్ చేస్తారు ఇప్పుడు అడిగినాక ఇస్తే ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు చెప్పండి ఏమైనా ఉంటే కదా వాళ్ళ ఏనండి వాళ్ళ ఆరోపణలలో ఏమైనా నిజం ఉంటే కదా వాళ్లే పార్లమెంట్ సాక్షిగా ఈ భారతదేశంలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్కీమ్ ఇది లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి వాళ్ళ కేంద్ర మంత్రి మాట్లాడిండు వాళ్ళ కేంద్ర మంత్రి ఈ భారతదేశంలో ఈ మాదిరిగా చేస్తే దేశం మొత్తం సంపన్నంగా ఉంటుంది అగ్రికల్చర్ డెవలప్ అవుతుందని చెప్పి వాళ్ళే మాట్లాడిండు వాళ్ళే ఇండియాలో 60% జనాభా సరిపోయేటువంటి జనాభాకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి ప్యాడీ ఓన్లీ తెలంగాణ నుంచే వస్తుంది అని వాళ్ళే చెప్పిండ్రు చెప్పిన తర్వాత శబాస్ అన్న నోరు నుంచి ఏం మాట్లాడతారో ఏం చెప్తారు లేదు ఆధారం లేదు అలా మాట్లాడడానికి నోరు లేదు ఉట్టి గాలి మాటలు మాట్లాడతారు ఇది కూడా ఏంటంటే ఎవరో కావాలని సృష్టించి మీరే చెప్పండి బీజేపీ ఎమ్మెల్యేకి ఎట్లా తెలుస్తుంది ఎంపీలకు బీజేపీ ఎంపీలకు ఎట్లా తెలుస్తుంది సరే తెలిసినప్పుడు వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని కేసులో పెట్టిండ్రా ఎందుకు కనబడతలేరు వాళ్ళని కూడా విచారించాలి కదా మీకు ఎట్లా తెలిసింది అని వాళ్ళతో విచారణ స్టార్ట్ చేసి కేసు పొడిగించాలి కదా వాళ్ళు ఎక్కడ పోయినరు ఎవరు ఊహించక ముందే అడగక ముందే నవంబర్ లోనే ఫోన్లు లేవు ధ్వంసమైన కోట్ల విలువైనటువంటి ధ్వంసమైనవి అని చెప్పి ఎట్లా మాట్లాడతారు మీరు చెప్పండి చెప్పండి సార్ ఆరోపణలు వచ్చినప్పుడే మా కవిత గారు బహిరంగంగా చెప్పింది ఫోన్లు ధ్వంసం చేసిన పని నాకు లేదు ఫోన్లు ధ్వంసం అయితే మొత్తం సాక్ష్యాలు పోతాయా ఫోన్లలో ఏముంటది వాళ్ళు ఏముంటది క్వశ్చన్ టు ఆన్సర్ అంతే నిన్న ఈమె చెప్పింది అడిగిండ్రు ఈరోజు తీసుకుపోయి అన్ని ఉన్నాయని చెప్పి తీసుకొచ్చింది పత్రికా ముఖంగా ఒక ప్రముఖ ఛానల్లో ఫోన్లు ఉన్నాయి అని చెప్పిన తర్వాత దాన్ని ఈరోజు రుజువు చేసింది వాళ్ళు అడగండి వాళ్ళు అడిగిన సమాధానం వాళ్ళు ఏం కాగితం కావాలంటే అది ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లు ఇచ్చారు ఏం అడిగిందో అడిగినవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం టోటల్ గా ఇవ్వడం జరిగింది ఇలా ఫోన్లు అడిగిండ్రు ఇచ్చేసింది
మీది ఏ ఛానల్ సార్ హౌ కెన్ యూ సే డిస్ట్రాయ్ ఆర్ యూ సీన్ డిస్ట్రాయ్ అదర్వైజ్ ఏదైనా కానీ ఎట్లా చేస్తారు ఒక నీ మీద అభియోగం మోపేటప్పుడు నిన్ను ఇట్లా చేసినావా అట్లా చేసినావా ఊహించుకో ఎట్లా వస్తారు హౌ కెన్ యూ సే ఎట్లా నువ్వు నోటీస్ ఇవ్వాలి అడగాలి కదా నువ్వు మార్చిలో పిలిచి నవంబర్ లోనే నువ్వు ఎట్లా చేస్తావు కోట్లా పిలిచింది మార్చిలో నువ్వు నవంబర్ లోనే ఎట్లా నువ్వు పుట్టక ముందు నువ్వు పుట్టవు అన్నట్లు ఉంది కదా అవునండి మీరు పిలిచింది మార్చిలో కదా ఈమె పేరు ఉంది మీరు అని చెప్పి పిలిచింది మార్చి అన్నప్పుడు నవంబర్ లో మీరు ఎట్లా చెప్తారు ఎట్లా రాస్తారు కోర్టుకు ఎట్లా ఎందుకు వస్తుంది మేము మాట్లాడేది మీ టీవీలలో వస్తుందా మీరు ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొందరు చెప్పినాం వాళ్ళు లక్షల మంది కోట్ల మంది చూసేవాళ్ళు చూసిండ్రు ఇవాళ మేము సమయం వచ్చినప్పుడు మేము ఇస్తాం కదా సమయం వచ్చినప్పుడు మేము చూపిస్తాం సమయం వచ్చింది అడిగిండ్రు ఇచ్చినాం 12 మంది సుజనా చౌదరి నుండి ఆంధ్రప్రదేశ్ లోని ఆయనకు నోటీస్ వచ్చింది జిశ్వంత్ శర్మ సుజనా చౌదరి నారాయణ రాణే సీఎం రమేష్ వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి బీజేపీలో జాయిన్ అయ్యిండ్రు అట్లా 12 మంది ఉన్నారు మరి వాళ్ళు నోటీసులు ఎక్కడ పోయినాయి రాచమర్యాదలు ఎందుకున్నాయి కేసులు ఎక్కడ పోయినాయి 12 మంది ఎంపీల మీద అభియోగాలను ఎంపీలందరూ కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ అభియోగాల గురించి ఈడీ ఆఫీస్కి ఎందుకు కాల్ దొక్కలేరు సిబిఐ ఆఫీస్కి ఎందుకు పోతలేరు హ్యాపీగా సెంట్రాల్లో కూర్చొని మంచి మదా చేసుకుని తిని ఎందుకు పోతున్నారు వాళ్ళంతా వాషింగ్ పౌడర్ నిర్మల మొత్తం క్లీన్ అయిపోయినట్లా ఆ బోలు అప్కే చేస్తే లోగా సీనియర్ లోగా కూర్చున్న ఓ చచ్చారు ఆయన ఏ దేశకి సత్యం అయిపోతాయి లాఖోంకు స్కామ్ కు చోడికే 100 కరోడ్ కా స్కామ్ అయిపోల్కే ఓ ఇసుకరితోనే పోతా ఈ కౌరక్క ఊపర్ ఇతనా కచ్చా కరకే ఒక రైతు అచ్చనే పోతా దేశకి అచ్చనే పోతా ఏ పూరే ఫ్యాబ్రికేటెడ్ హే మాకు ధర్మం న్యాయస్థానాలు నమ్మకం కూడా ఉంది మేము అడుగుతా ఉన్నాం లక్షల కోట్ల ఎగ్గొట్టలను పట్టుకరాండి ఈయన ఏమైంది ఈయన సంగతి ఏమైంది ఈయన ఏం చేస్తారు చూడండి మరి రేపో మాపో కౌసిభాయ్ చౌసిభాయ్ చౌక్సిభాయ్ మీ టీవీలో కూడా వెతకండి చౌక్సిభాయ్ అని ఎవరన్నారు హో చౌక్సిభాయ్ కైసహే బి 1,350 కోట్లు 13,500 కోట్లు 13,500 కోట్లు ఎక్కడ 12 లక్షల కోట్లు ఎక్కడ 5 లక్షల కోట్లు ఎక్కడ 100 కోట్లు ఎక్కడ 100 కోట్ల స్కామ్ అని చెప్పి స్కామ్ జరగని స్కామ్ అని సంబంధాలు ఈమె అందులో ఇన్వాల్వ్ లేదా ఆమెను పట్టుకొచ్చి ఆ 100 కోట్ల స్కామ్ ఇచ్చి ఫోన్లు ధ్వంసమైనవి ఫోన్లు పోయినాయి ఇచ్చేసినాను చాలా దారుణం అది ఒక ఆడపిల్లని ఏడిపిస్తే ఆడపిల్ల మీద అనేక రకాల అభియోగాలు మోపి ఇబ్బంది చేయాలని ప్రయత్నం చేస్తే సింహంలా గర్జిస్తుంది రాణి రుద్రమదేవి పుట్టినటువంటి గడ్డ తెలంగాణ చాకల ఐలమ్మ పుట్టినటువంటి గడ్డ అది వీర నారి ఎంతో మంది మన మల్లు స్వరాజ్యం నుంచి మొదలుకుంటే అనేక మంది వీర నారిలు పుట్టినటువంటి గడ్డ నుంచి పుట్టినటువంటి బిడ్డ పులి బిడ్డమే ఎదుర్కొంటుంది న్యాయస్థానాల మీద గౌరవం ఉంది ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం చివరగా లక్షల కోట్ల ఎగ్గొట్టాలని పట్టుకోవాలని చెప్పి